हाय नमस्ते सलाम वालेकुम सत श्री अकाल आदाब वेलकम टू चाय पॉइंट बट फेवरेट शो चाय पॉइंट कदा अंड ई रोज अयिते मुंदुगा अंदरिकी गुड मॉर्निंग अंदरिकी కొత్త కొత్త విషయాలు కొత్త కొత్తగా అనిపించేసి కొత్త కొత్త మంచి విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. కొత్త కొత్త ఆఫర్స్, కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కొత్తగా అనమాట. ఈరోజు అంతా కొత్తగా ఉంది కాబట్టి కొత్త కొత్తగా వాడేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ చెప్తాను. టాపిక్ చెప్పేందుకు ఫోన్ నెంబర్ కూడా చెప్పాలి కదా. మీరు నాతో మాట్లాడాలంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. అండ్ మాట్లాడే ముందు రెండు విషయాలు మీకు ప్రతిరోజు చెప్పేస్తూ ఉంటాను అనమాట. ఒకటి రివ్యూ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ సిగ్నల్ జోన్కి వచ్చి మాట్లాడినట్టు అయితే మీరు ఎంచాక బిందాస్గా హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాట్లాడేసుకోవచ్చు అనమాట. సూపర్గా ఇలాంటి అంటే టెన్షన్స్ అలాంటి మార్నింగ్ నిద్రల నుంచి లేచి మాట్లాడచ్చు. అండ్ నిద్రల నుంచి లేపడానికి మిమ్మల్ని సెవెన్ ఓ క్లాక్ మీ ముందుకు వచ్చేస్తాం. మిమ్మల్ని రోజు లేపి హ్యాపీగా కొత్త కొత్త లేవగానే మంచిగా సాంగ్స్ వినిపించి మంచిగా న్యూస్ చెప్పి మంచి ఆఫర్స్ చెప్పేసి అండ్ ఈరోజు మనకి టాపిక్ చెప్దాం అనుకున్నాం. టాపిక్ వచ్చి ఈరోజు ఏంటంటే మనకి బ్యాంక్, కొంతమంది ఉంటారు కదా బ్యాంక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ మధ్యలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే. అండ్ ఇంతకుముందు కూడా అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఒక బ్యాంక్ అంటే అనిపిస్తుంది, కాకపోతే చదువుకుని వాళ్ళకి లైక్ విలేజ్ పీపుల్ ఉంటారు కదా అండ్ ఫార్మర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం టెన్షన్ అవుతుంది అనమాట. బ్యాంక్ అంటే వాళ్ళకి యాక్చువల్గా చదువు రాదు చెప్పాలంటే. ఆ చదువు రాకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెళ్తారు బ్యాంక్లోకి వెళ్ళి చూస్తారు, అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఏం చేయాలో తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బులు డిపాజిట్ చేయాలనుకుంటారు లేకపోతే విత్డ్రా చేయాలనుకుంటారు. సో డబ్బులు విత్డ్రా చేయాలంటే ఏం చేయాలి, డబ్బులు డిపాజిట్ చేయాలంటే ఏం చేయాలి, సో ఇలా ప్రాబ్లం అవుతుంది అనమాట. వాళ్ళకి తెలియదు. అండ్ ఇప్పటికైతే ఇప్పుడైతే మ్యాక్స్ తెలుసుంటుంది, ఒక 100%లో ఒక 60% అని తెలుసుంటుంది, ఇంకో 40% పీపుల్కి తెలియదు అనమాట. అండ్ కొంతమంది అయితే ఇలా ప్రాసెస్ ఉంటుందని లైక్ లాగా బ్యాంకు వెళ్ళడమే భయపడతారు అనమాట. సో అలా కొంతమంది ఉంటారనమాట. ఇలాంటి కేటగిరీలు డిఫరెంట్ కేటగిరీస్ కొంతమంది ఉంటారు కాబట్టి. అండ్ ఈరోజు నేను చెప్తేది ఏంటంటే మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు అక్కడ హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఉంటుంది, సో అక్కడికి వెళ్ళండి మీకు తెలియకుంటే. అండ్ తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం, తెలియకుంటే మంచిగా వాళ్ళు హెల్ప్ డెస్క్ పెడతారనమాట. సో అక్కడికి వెళ్ళేసి మ్యాక్స్ వాళ్ళు చెప్పరు, ఇరిటేషన్ ఉంటారు మనలో ఎప్పుడు ఇరిటేషన్ సమ్ పీపుల్ చెప్తారు నో ప్రాబ్లం. అడిగి కొంచెం మనం రిక్వెస్ట్ చేయాలి, ప్లీజ్ నాకు తెలియదండి కొంచెం మీరు చెప్పండి నేను ఇలా డబ్బులు డిపాజిట్ చేయాలనుకుంటున్నాను ఏం చేయాలని అడగండి ఫుల్గా మన మంచి నీకు చెప్పేశారనమాట. అండ్ మీకు చెప్తున్నాను కదా ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నాం బ్యాంకుల గురించి. అండ్ ఫస్ట్ థింగ్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు అనమాట. చెప్పాను కదా మాట్లాడే ముందు మీరు రెండు విషయాలు గుర్తు చేసుకోండి. టీవీ వాళ్ళు ఒకటి మ్యూట్లో పెట్టి మాట్లాడండి. అండ్ సిగ్నల్ జోన్కి వచ్చినట్టు మాట్లాడినట్టయితే మీరు ఎంచాక బిందాస్గా హ్యాపీగా నాతో మాట్లాడేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు చెప్తున్నాను కదా ఇంతకుముందు బ్యాంక్ గురించి, సో అలా అనమాట. ఇప్పుడైతే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం హెల్ప్ డెస్క్ ఇలాంటి వాళ్ళ కోసం హెల్ప్ డెస్క్ సపరేట్గా పెడుతున్నారనమాట. ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఇప్పటిదాకా మీకు చెప్పాను ఎక్కడ డిపాజిట్ చేయాలో తెలియదు అండ్ ఎక్కడ విత్డ్రా చేసుకోవాలో తెలియదు. అండ్ వాళ్ళు బ్లాంక్ ఫేసెస్ అనమాట, బ్యాంక్ లోపలికి వెళ్ళగానే ఇలా చూస్తారు ఇక్కడ ఏం చేయాలని చూస్తారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా బ్యాంక్ ఎప్పుడు వెళ్ళరు తెలియదు, చదువుకోని వాళ్ళనమాట. లైక్ ఫార్మర్స్ వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు లైక్ నాలకనమాట. బ్యాంకులోకి వెళ్ళి ఎప్పుడు బ్యాంకులోకి వెళ్ళరు, అసలు వెళ్ళరు తెలీదు. ఏంటంటే బయట వాళ్ళతో చేయిస్తారు, అప్పుడు బ్యాంకులోకి వెళ్తే తెలుసుందనమాట. ఎందుకంటే మనం వెళ్ళాలి, వెళ్తేనే మనకు తెలుస్తుందనమాట. అండ్ అందుకనే మీరు కూడా బ్యాంకులోకి వెళ్ళేసి చెక్కులు అది డిపాజిట్ ఎలా చేయాలో, చెక్ డిపాజిట్ ఎలా చేయాలో, బ్యాంక్ విత్డ్రా ఎలా చేసుకోవాలో అండ్ క్యాష్ డిపాజిట్ ఎలా చేయాలో, సో ఇది కొంచెం మీరు ప్రాసెస్ నేర్చుకున్నట్టే మీకు ఈజీ అనమాట. ఎక్కడ పోయినా మీరు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా నెట్ బ్యాంకింగ్ కూడా ఫెసిలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట, అది అందరికీ తెలిసింది కానీ కొంతమంది తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అండ్ మీరు నెట్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది కాబట్టి మంచిగా హ్యాపీగా ఆ నెట్ బ్యాంకింగ్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మంచిగా నెట్ ఆన్లైన్ అంటే మీరు ఇంట్లో కూర్చొని మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అండ్ ఇంకా మనీ వేరే నుంచి తీసేసుకోవచ్చు అండ్ షాపింగ్ చేస్తే బిల్ పే చేయొచ్చు అండ్ ఇంకా చాలా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా నెట్వర్క్ అనేది డెవలప్మెంట్ అయింది కాబట్టి సో మనం దాన్ని వాడుకోవాలి టెక్నాలజీని. అండ్ మామూలుగా టెక్నాలజీ తెలియని వాళ్ళు ఉంటారు కదా లైక్ చెప్పాను ఇంతకుముందే చెప్పాను మీకు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, సో వాళ్ళు వెళ్ళేసి ఏం చేస్తారంటే అలా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి తెలియకుంటే అండ్ వాళ్ళకి హెల్ప్ డెస్క్ ఉంటుంది. అండ్ వేరే వాళ్ళు అంటే లైక్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు బ్యాంక్లో, సో వాళ్ళకి అడిగి ఏమండి నేను బ్యాంక్లో డిపాజిట్ చేయాలనుకుంటున్నాను ఏం చేయాలని కొంచెం అడగండి. సో ఇలాంటివి చేసినట్టయితే
మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొంతమంది అడగడానికి మొహమాట పడతారు. సో ఆ మొహమాట మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకు పని ముఖ్యం, అక్కడ పని ముఖ్యం కాబట్టి. అందుకనే అది అంతా మనకు పక్కకు పెట్టేసి, మన ఈగో మన మొహమాటాలన్నీ పక్కకు పెట్టేసి మనం ఎంచక్క వెళ్ళి వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, రాసేయడం చేస్తారనమాట. అండ్ వోచర్స్ ఉంటాయి, అవి తీసుకొని ఫిల్ చేసి మనం ఇచ్చినట్టయితే వాళ్ళు డిపాజిట్ చేస్తారు. అండ్ చెక్ ద్వారా కనుక చేసినట్టయితే వాళ్ళు అలా చెక్ తీసుకొని ఇచ్చేస్తారనమాట. ఇప్పుడైతే కాల్ వచ్చింది, కాల్ చేసి తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు చాయ్ పాయింట్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఓ, రజిత గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదో మీ అభిమానం బాగానే ఉన్నాను ఇప్పుడైతే. సూపర్. అసలు నో ప్రాబ్లం, పిలవచ్చు. నా పేరు పెట్టిందే భరత్ అది కాదండి, నా పేరు పెట్టిందే నన్ను పేరు పెట్టి పిలవడానికి కదా. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎట్లా పిలిచినా నేను పలుకుతా. ఫ్యాన్స్ ఎలా పిలిచినా మేము పలకాలన్నమాట. లేవాలి కదండి, చోకి ఇలాంటి మీలాంటి వాళ్ళు కాల్ చేస్తారు. మీకోసం అన్నా ఎర్లీ మార్నింగ్ మిమ్మల్ని లేపడానికి, మిమ్మల్ని అదే ఉంది కానీ లేపాలి. మిమ్మల్ని లేపడానికైనా నేను రావాలి కదా చోకి. మిమ్మల్ని అంటే నేను మార్నింగ్ వచ్చేసి మిమ్మల్ని ఫస్ట్ నేను లేచి మిమ్మల్ని లేపుతాను అన్నమాట రోజు. ఇంకా మీ హస్బెండ్ అందరు బాగున్నారా? పిల్లలు సారీ, మీ హీరో కదా, మీ హీరో కదా, మర్చిపోయా నేను. మరి పాట పాడుతున్నారా రోజు కాల్ చేసినప్పుడు? ఈ రోజు కూడా జోక్ చెప్పండి నవ్వుకుంటా మంచక్క. ఏదో చీమా ఏనుగు జోక్ ఇలాంటివి ఉంటాయి కదా. లేదంటే ఒక డైలాగ్ అయినా పర్లేదు, మీకు ఏ ఇష్టం అయితే ఆ డైలాగ్. ఓకే, ధ్రువా మూవీ చూసారా మీరు? మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అలా నెక్స్ట్ టైం ఇది తూచి నేను ఒప్పుకోను. ధ్రువా మూవీ చూసారా? ధ్రువా మూవీ చూసారా మీరు? ధ్రువా మూవీ చూసారా అంటున్నా. చూడలేదా? అయ్యి బాబోయ్, మీకు ఎలా పాసిబుల్ అండి సినిమా చూడకుండా? అసలు ఓఎంజీ, టైం చూసుకోండి. ఎందుకంటే నాకు కాల్ చేశారు కాబట్టి నేను అడుగుతాను మీకు, అంటే డైలాగ్స్ కూడా అడుగుతా. అవునా? వీకెండ్స్ లో కూడా టైం ఉండదు అంటే లైక్ సండే సాటర్డే? సండే బాగా కష్టపడుతున్నారు అనమాట మీరు. అవునవును, కరెక్టే, చాలా బాగా చెప్పారు మీరు. అంటే మీకు నేను చెప్తున్నాను అనమాట, బ్యాంకుకి మీరు ఎప్పుడైనా బ్యాంకు వెళ్ళారా? అంటే చాలా మంది అక్కడ తెలియని వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంత ఫస్ట్ నాలా ఉంటారు కొంతమంది. బ్యాంక్కి వెళ్ళి అసలు క్యాష్ డిపాజిట్ చేయాలి, చెక్ డిపాజిట్ చేయాలంటే ఏం చేయాలో తెలియదు, బ్లాంక్ ఫేసెస్ అనమాట బ్యాంక్ వెళ్ళగానే. అలా మీకు ఎప్పుడైనా అయిందా? మీరు చాలా ఇంటెలిజెంట్ తెలిసిపోతుంది అసలు. అవునా? అంటే నేనేం, నా సజెషన్ ఏంటంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మన పక్కన హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది కదా. అవునవును, తెలియని వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలి. ఏం కాదు, చదువుకున్న వాళ్ళని అడిగితే బాగుంటది, కొంచెం తెలిసిన వాళ్ళని అడిగి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఏం చేయాలి ఏంటి అనేది కనుక్కున్న తర్వాత చేస్తే ఇంకా బాగుంటది. చూసారు కదా, రాసుకోండి, రజిత గారు చెప్పారనమాట, అలానే చేయండి అందరూ. చదువుకున్న వాళ్ళ హెల్ప్ తీసుకోండి, చదువుకోని వాళ్ళ హెల్ప్ తీసుకోకండి. ఓకేనా? ఓకే అండి, బాయ్, నైస్ టాకింగ్ టు యు. ఇలానే కాల్ చేసింది. ఓకేనా? ఓకే, మీరు ఈసారి కాల్ చేసినప్పుడు మాత్రం పక్కా నా కోసం అండ్ వ్యూవర్స్ కోసం సాంగ్ వాళ్ళు రజిత గారు. నైస్ టాకింగ్ టు యూ, చాలా చక్కగా మాట్లాడారనమాట. అండ్ ఇలానే మీరు నాతో మాట్లాడాలనుకుంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. రజిత గారు చెప్పినట్టు తను కూడా అంటున్నారనమాట,
బ్యాక్లో వెళ్ళినప్పుడు చదువుకున్న వాళ్ళ హెల్ప్ తీసుకోండి, అండ్ హెల్ప్ డెస్క్ వాళ్ళు ఉంటారు వాళ్ళ హెల్ప్ కూడా తీసేసుకోండి అని చెక్క. అప్పుడు ఇలాంటి సాంగ్స్ వింటుంటే మార్నింగ్ జోష్ వస్తుంది అనమాట. అండ్ మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు అనమాట. అండ్ మాట్లాడే ముందు రెండు విషయాలు మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, టీ వాల్యూమ్ ఇంట్లో పెట్టండి అండ్ సిగ్నల్ జోన్కి వచ్చి మాట్లాడండి అయితే ఎంచక్క మీరు బిందాస్గా హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇక్కడ న్యూస్ కూడా చూడాలి కాబట్టి న్యూస్ కూడా చూసేద్దాం. ఇప్పుడు ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు, సో ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అనమాట. అండ్ అసెంబ్లీ సమావేశాలు ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన బడ్జెట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఇందులో డిస్కస్ చేస్తారనమాట. సో ప్రతి ఈరోజు నుంచి రోజు ఉంటాయన్నమాట సమావేశాలు ఉంటాయి. సో అందరూ ఇక్కడ అందరు దీనికి అటెండ్ అయిపోయి సీఎం మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఇంకా చాలామంది అటెండ్ అయిపోయి డిస్కస్ చేశారనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పటివరకు ఏం చేసాము, ఇప్పటి నుంచి ఏం చేయాలి, సో ఇలాంటివి కొన్ని వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా మన మంచికి పబ్లిక్ కోసమే, అసలు పబ్లిక్కి ఏం మంచి అవుతుందా చెడు అవుతుందా అని చెప్పేసి వాళ్ళు చర్చ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు 500 నోట్స్ ఇష్యూ ఉంది కదా, సో ఆ ఇష్యూ కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది అనమాట. అండ్ మనం ఇంకొక న్యూస్ చూద్దాం, 24,000 ఇవ్వాల్సిందే. 24,000 ఇవ్వాల్సిందే అంటే ఏందో అనుకుంటున్నారా, ఏంటో కాదు మీకు చెప్తాను, టెన్షన్ పడకండి. ఇప్పుడు 15th December లాస్ట్ డేట్ కదా 500 నోట్స్. అండ్ అది హాస్పిటల్స్లో, పెట్రోల్ బంక్లో అండ్ ఇంకా ఇక్కడ ఫార్మసీ అండ్ మెడికల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ 500 నోట్స్ ఈరోజు లాస్ట్ డే అనమాట. సో నిన్న లాస్ట్ డే యాక్చువల్గా. అండ్ సుప్రీంకోర్టు ఇంతకుముందు చెప్పినట్టు, హైకోర్టు చెప్పినట్టు ఇంతకుముందు వాళ్ళు ఏమన్నారంటే 15th తర్వాత యాజ్ యూజువల్గా 24,000 వారానికి తీసుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఆ 24,000 మాకు కావాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అది ఫ్యాక్టే కదా, 15th మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా అంటున్నారనమాట. సో ఇలా 24,000 పర్ వీక్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆ 24,000 కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏమో లిమిట్ పెట్టారు కదా, సో ఆ లిమిట్ ఇప్పుడు 15th నుంచి అది క్యాన్సిల్ అనమాట. 15th తర్వాత మంచిగా మనము హ్యాపీగా 24,000 తీసేసుకోవచ్చు. దానికోసం వాళ్ళు చర్చ చేయడం జరుగుతుంది, పోరాటం కూడా జరుగుతుంది. అండ్ నాకు తెలిసి వీక్లో 24,000 తీసుకోవచ్చు పక్కా, ఇది మాత్రం 100% వాళ్ళు ఎంత దీన్ని ఇంప్లిమెంట్లోకి వస్తుంది అప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీక్ 24,000 తీసేసుకొని మంచిగా హ్యాపీగా ముందట్లాగే ఉండొచ్చు. మీకు చెప్పాను కదా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, తొందరలోనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, టెన్షన్ ఉండదు ఏమీ. అండ్ ఇంకొక న్యూస్ కూడా చూద్దాం మనం, హైవేలపై మద్యం అమ్మకం బంద్. హైవేలో ఇప్పుడు హైవేలు ఉంటాయి కదా, చాలామంది వైన్ షాపులు ఉంటాయి అనమాట. సో అవి ఇప్పటి నుంచి బంద్ అనమాట, హైవేలో మద్యపానం అనేది బంద్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే హైవేలో చాలా మనం చూసినట్టయితే చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి, చాలా నిన్న అసలు రీసెంట్గా నిన్ననే ఒక యాక్సిడెంట్ అయిందనమాట. బాగా తాగేసి డ్రైవర్ ఒక బైక్ అనేది గుద్దేసిండు, సో ఆ కార్తో గుద్దిండంట. సో తను స్పాట్ డెడ్ అనమాట, మొత్తం హెల్మెట్ పెట్టుకున్న అది అంతా పీసులు అయిపోయి చాలా డేంజర్ అయింది. అసలు మనం సరిగ్గా వెళ్ళినా కానీ ఎదుటి వాళ్ళు సరిగ్గా రావట్లేదు, ఇదే అవుతుంది ప్రాబ్లము. అందుకని చెప్పేసి ముఖ్యంగా హైవే మీద ఫోకస్ చేశారనమాట గవర్నమెంట్, ఎందుకంటే హైవేలో లారీస్ అవన్నీ వెళ్తుంటాయి అండ్ లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ కోసమే, లారీ డ్రైవర్స్ కోసమే ఇది చేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే వాళ్ళు నైట్ టైంలో తాగేసి మన రోడ్స్ బాగుండే, ముఖ్యంగా మన రోడ్స్ అంటే ఓకే, మన కర్ణాటక సైడ్ ఆ రోడ్స్ వెళ్ళేటప్పుడు అయితే జైరాబాద్ ఉంటుంది కదా, ఘోరం డేంజరస్ రోడ్ అది. సో దీనికోసమని వీళ్ళు హైవే పైన వైన్ షాప్ బంద్ చేయడం జరిగిందన్నమాట. అది కూడా మన కోసం ఒక విధంగా మంచి పని అనమాట. ఎందుకంటే హైవేలో బంద్ చేశారనుకోండి ఇంకా యాక్సిడెంట్ కూడా తక్కువే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మంచిగా యథావిధిగా అందరు హ్యాపీగా, కొంతమంది దూర లాంగ్ టూర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అండ్ నిన్న కూడా చెప్పాను కదా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి చాలా ఘోరం అనమాట. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు తెలిసి పని చేసినట్టున్నారు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఇలాంటి నిర్ణయాలు తీసేసుకోండి, ఇంకా మంచిగా లైక్ ముందు లిక్కర్ అవాయిడ్ చేయడం కూడా చాలా మంచిది అనమాట. దాని నుంచి చాలా ఫ్యామిలీస్ అనేవి సఫర్ అవుతున్నాయి, ఆ సఫర్ కాకుండా ఉండాలంటే మనం ఇట్లాంటి స్టెప్ తీసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇంకా మన గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. అండ్ మనం ఇంకొక న్యూస్ కూడా చూద్దాం, నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ అనమాట. ఈరోజు లాస్ట్ 5th సిరీస్ అనమాట. ఈ టెస్ట్లో కూడా మనల్ని మంచిగా ఆడేసి చక్కగా మంచి దుమ్ము తెలిపేసి మంచి ఇండియా ఫస్ట్ ప్లేస్ రాబోతుంది నాకు తెలిసి, దగ్గరలో ఉందనుకుంటాను, వస్తుంది పక్కా ఫస్ట్ ప్లేస్. విరాట్ కోహ్లీ అందరు మన వాళ్ళందరూ ఫామ్లో ఉన్నారు అనమాట, సూపర్గా ఫామ్లో ఉన్నారు, సూపర్ ఆడుతున్నారు. ఇలానే మన వాళ్ళు ఆడి చాలా
మంచి మన ఇండియా అంటే ఒక రేంజ్ కాబట్టి మనకు అందరికీ చాలా గౌరవకారణం అనమాట చెప్పుకోవడానికి కూడా. ఈ ఆల్ ద బెస్ట్ అందరికీ, మన టీం అందరికీ, మా తరపు నుంచి అండ్ షో తరపు నుంచి, వివర్ తరపు నుంచి కూడా ఆల్ ద బెస్ట్. మంచిగా మీరు ఆడేసుకోండి అనమాట, మంచిగా ఎంచక్క మంచిగా ఆడేసి మంచిగా గెలిచి కప్పు ఎలాగైనా వచ్చేసింది, టెన్షన్ లేదు. ఈ మ్యాచ్ గెలిచినా గెలవకుండా కప్పు వస్తుంది, కాకపోతే గెలవాలి అనే ఒక పట్టుదల ఉందన్నమాట మన వాళ్ళకి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో చాలా బాగా చేస్తున్నాడు, అండ్ తను కూడా చాలా బక్క మొన్న 234 రన్స్ కొట్టి టీంకి మంచి సపోర్ట్ ఇచ్చాడనమాట. సో ఇలానే విరాట్ కోహ్లీ కూడా బాగా ఆడి మంచి టీంకి సపోర్ట్ ఇచ్చి ఇండియా టీం మంచిగా ఆడాలి. అండ్ ఈరోజు గోల్డ్ రేట్ కూడా మీకు చెప్పాలి కదా, అండ్ గోల్డ్ రేట్ చాలా తగ్గిందనమాట. 26022 క్యారెట్ గోల్డ్, 26,000 చేంజ్ ఉందనమాట. 24 క్యారెట్ గోల్డ్ వచ్చి 27,000 చేంజ్ ఉందనమాట. ఇంతకుముందు మనకు 29 ఉండే, ఇప్పుడు 27 అయింది. సో చాలా రేట్ తగ్గిందనమాట. ఇది మంచి హ్యాపీ తగిన విషయమే, ఆనందించ విషయం అనమాట. చాలా ఆనందించవచ్చు ఈ విషయం అండ్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళకి గోల్డ్ కొనుక్కుంటారు, చాలా వాళ్ళకి డబ్బులు కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంచక్క గోల్డ్ కొనేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఆఫర్స్ కూడా చెప్పాలి కాబట్టి, ఆఫర్స్ విషయానికి వస్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 50% ఆఫ్ ఉంది, అండ్ క్రిస్మస్ సేల్ జరుగుతుంది అన్ని షాపులలో, మ్యాక్స్ అన్ని షాపులలో ఆఫ్ ఉన్నది క్రిస్మస్ సేల్ కాబట్టి అండ్ న్యూ ఇయర్ సేల్ కూడా కాబట్టి. మీరు ఎంచక్క వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి. అండ్ ఈరోజు అయితే షో టైం అయిపోవచ్చింది, అండ్ ఈరోజు అప్డేట్స్ ఇవి, ఆఫర్స్ ఇవి అనమాట. రేపు మరిన్ని అప్డేట్స్, మరిన్ని ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మిగతా టీవీ. దిస్ ఇస్ భరత్ సైనింగ్ అవుట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్.